హలో, నేను మీ సిఎస్రావు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎలాంటి ప్రచారం జరుగుతుంది, ఏ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో ఎలాంటి వార్త వస్తుంది అనే దాని మీద మనం రాజకీయపరమైనటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద అంచనా వేసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 64 స్థానాల్లో గెలుచుకొని దాని మిత్రపక్ష సిపిఐతో కలుపుకొని 65 స్థానాల్లో గెలుచుకొని 65 మంది ఎమ్మెల్యేలతోటి బలమైనటువంటి ఒక పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతారం ఎత్తింది. సో ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఈ రెండు సోషల్ మీడియాలో కనుక చూస్తే కనుక గత 24 గంటల నుంచి ఎలాంటి పోస్టులు వస్తూ ఉన్నాయి, ఆ సోషల్ మీడియా వేదికల మీద నుంచి ఎలాంటి ఒపీనియన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఆ పోస్టులో ఉండేటువంటి సారాంశం ఏంటి, వీటిని కనుక పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో బట్టి విక్రమార్క సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక ప్రచారం జరుగుతోంది. అది కూడా ఏ ప్లాట్ఫామ్ మీద ఆ ప్రచారం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. బట్టి అనే నేను, బట్టి విక్రమార్క అనే నేను అనేటువంటి టైటిల్తోటి పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు కొన్ని పోస్టుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో. ఎప్పుడైతే 3వ తారీఖున రిజల్ట్ 12 గంటల తర్వాత క్లారిటీ వచ్చేసిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీ వచ్చేసిందో, ఆ మరుక్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బట్టి విక్రమార్క అనే నేను లేదా బట్టి అనే నేను అనేటువంటి టైటిల్ తోటి వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఆ పార్టీ యొక్క అకౌంట్లలో కనిపించింది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ఎత్తున బట్టిని ప్రమోట్ చేస్తున్నారు అని అంటే, బట్టి విక్రమార్కకి అలాగే జగన్మోహన్ రెడ్డికి పెద్ద సత్సంబంధాలు గతంలో లేవు, కానీ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క లేదంటే బట్టి ఫ్యామిలీ చాలా సన్నిహితంగా ఉండేది. పూర్వపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు కాబట్టి బట్టి విక్రమార్క, పైగా క్యాబినెట్లో కూడా పనిచేశాడు బట్టి విక్రమార్క రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. అలాగే అంతేకాదు, బట్టి విక్రమార్క రాజశేఖర రెడ్డి మాదిరిగా తలపాగా జుట్టుకొని పాదయాత్ర కూడా చేశారు ఎన్నికల ముందు, ప్రచారానికి ముందు, ఎన్నికలకు ముందు కూడా. సో అప్పుడే అనుకున్నారు ఏఐసీసీ బట్టి విక్రమార్కను ప్రమోట్ చేస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో పాదయాత్ర చేస్తున్నటువంటి ఆయనే రాజశేఖర రెడ్డి మాదిరిగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది. ప్లస్ రాజశేఖర గెటప్ తోటి రాజశేఖర రెడ్డి ఆ పంచికట్టు అలాగే తలపాగా ఏ విధంగా అయితే చుట్టుకొని 2004 ఎన్నికల సందర్భంగా ఆయన పాదయాత్ర చేశారు, అదే తరహాలో బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో కూడా ఆయన పాదయాత్రని హైలైట్ చేయడం కూడా జరిగింది. సాధారణంగా వైఎస్ షర్మిలకు సంబంధించిన పాదయాత్రే కవర్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి పత్రిక, కానీ బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్రని కొంతవరకు కవర్ చేశారు. ప్లస్ రాజశేఖర రెడ్డి తరహాలో రాజశేఖర రెడ్డి హావభావాలు లేదంటే రాజశేఖర రెడ్డి యొక్క వేషధారణ వీటన్నిటి కూడా తలపించేలా బట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. పైగా ఏఐసీసీ సంబంధించినటువంటి పెద్దలు కూడా బట్టి విక్రమార్క పాదయాత్రకు హాజరయ్యారు, ఆయన పెట్టినటువంటి బహిరంగ సభల్లో కూడా హాజరయ్యారు, బట్టి విక్రమార్క కాబోయేటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక హైప్ కూడా క్రియేట్ చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన తర్వాత ఆయన పాదయాత్రని అర్ధాంతరంగా ఏఐసీసీ ఆపింది అనేది కూడా అప్పట్లో వినిపించినటువంటి మాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చాయి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు సీఎం, సీఎం రేవంత్ రెడ్డా లేదా బట్టి విక్రమార్క, రెండే రెండు ఆప్షన్స్, ఒకటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రెండు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క, వీరిద్దరిలోనే ఒకళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉంది. ప్లస్ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయితే కనుక సపోర్ట్ చేస్తామని చెప్పి పరోక్షంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు ఆలోచనగా రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అని బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బట్టి అనే నేను అంటూ ఒక ప్రమోషన్ లాగా తీసుకొచ్చారు సోషల్ మీడియా వేదికగా. బట్టి విక్రమార్కకు సంబంధించిన అభిమానులు కూడా ఆ పోస్టుల్ని చూసి, ఆ వాటిని చూసి నమ్మారు కూడా.
నమ్మి బట్టి విక్రమార్క సీఎం అవుతారు అని చెప్పి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక కొంతమంది తీసుకెళ్ళిపోయారు. అంటే రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే వచ్చేటువంటి ఇబ్బందులను ముందుగానే గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం సోషల్ మీడియా వేదికగా చేసుకొని బట్టి విక్రమార్కని సమాంతరంగా ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి సీఎం కాకూడదని చెప్పి జగన్ అనే టీం భావిస్తుంది అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే ఇమీడియట్గా వచ్చేటువంటి ప్రమాదం జగన్మోహన్ రెడ్డికి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తులు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులు కానీ తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఎక్కువగా ఆస్తులు ఖరీదైనవి ఉన్నాయంటే అది హైదరాబాద్లోనే, హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఒక అన్నగా ఆదరిస్తూ వచ్చారు. ఆయన భూములకు సంబంధించి కానీ ఆయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కానీ హైదరాబాద్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతూ వచ్చారు. అలాగే కేసులు కూడా సిబిఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్లో జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, తెలంగాణ హైకోర్టులో కూడా ఉన్నాయి. కాబట్టి ఎంతో కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలంగాణ సీఎం యొక్క ప్రభావం ఉంటుంది ఆ కేసుల మీద. ఇప్పుడు కేసీఆర్ ప్లేస్లో రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే ఆ కేసులు విచారణ వేగవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్లస్ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉండేటువంటి భూముల యొక్క అక్రమాలు లేదంటే అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది బయట పెట్టేటువంటి ఛాన్స్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటుంది. సో ఆ సాహసం రేవంత్ రెడ్డి చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, బాహాటంగానే చంద్రబాబు నాయుడు అనుచరుడు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ తనకి రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు చెప్తే వింటారు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టే, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క షాడో, ఇలాంటి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసింది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాకూడదు, కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క సీఎం చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా. ఇంకొకటి, రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే ఏపీలో కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఏపీలో ఎంటర్ అయితే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఒక ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో ఉంది అని చెప్పి తెలుస్తుంది. అందుకే బట్టి విక్రమార్కని ప్రమోట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆయన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావన కానీ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని కానీ ఎక్కడ కూడా ప్రస్తావించకుండా వ్యూహాత్మకంగా బట్టి విక్రమార్క పేరును ప్రమోట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వెళ్ళడం అనేది ఇదొక రాజకీయపరమైనటువంటి వికృత క్రీడగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఐఏసీసీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో లోకల్గా ఉన్నటువంటి పిసిసి కార్యవర్గంలో ఉన్నటువంటి చాలామంది రేవంత్ రెడ్డి యొక్క సీఎం అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో బట్టి విక్రమార్కను కనుక ప్రమోట్ చేస్తే బట్టి విక్రమార్క మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి తీసుకురావాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క టార్గెట్, ఆ టీం యొక్క టార్గెట్ కూడా అయి ఉంటుంది సోషల్ మీడియాలో. అందుకే బట్టి అనే నేను అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. అందుకంటే ముందు పోలింగ్ కంటే ముందు నాగార్జునసాగర్కు సంబంధించినటువంటి ఇష్యూని కానీ లేదా ఓటర్లకు సంబంధించి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఓటేస్తున్నారు సీమాంధ్రులు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇక్కడ కనుక ఓటేస్తే తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఓటును వదులుకోవాలి అనేది కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చారా లేదా అనేది అది ఒక అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా సోషల్ మీడియా నడవదు. అక్కడ సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు, ఆయనే సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు బట్టి విక్రమార్క అది కూడా ప్రమోట్ చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇచ్చినటువంటి సూచనల మేరకే ఆ విధంగా ప్రమోట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అంటే ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి అలజడి తాడేపల్లి కోర్టులో ఉన్నట్టు చాలా స్పష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీసుకుని బట్టి విక్రమార్కను ప్రమోట్ చేస్తున్నారు. అయినప్పటికీ ఏఐసిసి
ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేసేటువంటి అవకాశం ఉంది. ఆయన్నే సిఎల్పి లీడర్గా కూడా ఎంచుకున్నట్టు తాజాగా సమాచారం కూడా అందుతుంది. సో దీన్ని బట్టి ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బట్టి విక్రమార్కని ప్రమోట్ చేస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి లింక్ పెడుతూ ఖచ్చితంగా మళ్ళీ ఆ పోస్టులు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డిని దూరం చేసేలా చంద్రబాబు నాయుడిని చూపించి, చంద్రబాబు నాయుడు శిష్యుడిగా, చంద్రబాబు నాయుడు షాడోగా రేవంత్ రెడ్డిని చూపించి మరింత డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ బట్టి విక్రమార్క ప్రమోషన్ను బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం భవిష్యత్తులో ఫలిస్తుందా, అసలు వాళ్ళు ఏ టార్గెట్ తోటి వాళ్ళు ఆ ప్రమోషన్ చేస్తున్నారు అనేది మనం చూడాలి. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి వెనక చాలామంది వ్యూహకర్తలు ఉన్నారు, వాళ్ళని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్రాప్లో పడేటువంటి అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.